కాణీపాకం గురించి ఇప్పుడు ముఖ్య విషయాలు విందాం కాణీపాకంలో తీరిన స్వామి వినాయకుడు సజీవ మూర్తిగా వెలిసిన ఈ మూర్తికి వేల సంవత్సరాల నుంచి అంటే అనేక సంవత్సరాల నాటి చరిత్ర కూడా ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సర్వాంగ సమేతంగా ఆయన పెరుగుతూనే ఉన్నాడు ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఇప్పటికి కూడా గుడిలో కనిపిస్తూ ఉంటాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితము వెండి కవచము వారు చేసి కడుపు బొజ్జ చుట్టూరా కవచం పెట్టినప్పుడు ఇప్పుడు ఆ కవచము సరిపోవటం లేదట భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకుడిగా భక్తులు కొలుస్తూ ఉంటాము స్వామివారి విగ్రహము నీటిలో కొద్దిగా మునిగిపోయి ఉంటుంది ఎప్పుడు అంటే బావిలో కొంచెం తేలుతున్నట్టుగా పైకి కనిపిస్తూ ఉంటాడు వినాయకుడు కానీ ఆయన చుట్టూరా నీరు కనిపిస్తూ ఉంటుంది కాణీపాకం అంటేనే వ్యవసాయ భూమిలో వ్యవహరిస్తున్న నీరు అని అక్కడ అర్థం అన్నమాట కాణీపాకల్లో వ్యవసాయానికి ఎప్పుడూ ఉంటుంది పచ్చటి పంటలతో అక్కడ వాతావరణం ఎప్పుడూ ఆనందంగా హాయిగా కూడా ఉంటుంది కానీ గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ గుడ్డి చెవిటి వారైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయ భూమి అది కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరెండిపోవటం చూశారు బావిని కొద్దిగా తవ్వితే నీరు వస్తుందని చెప్పి తవ్వటం మొదలు పెట్టారు అలా మొదలు పెట్టగానే గట్టి రాయి వాళ్ళకి తగిలింది బావిలో రక్తం ఊరటం కూడా మొదలైంది అప్పుడు కొద్ది కొద్దిగా బావి నిండుతూ ఉంది ముగ్గురు అన్నదమ్ములకి ఏమైందో అని గమనించగా వినాయకుని విగ్రహం అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది బావిలో విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారిపోతారు ఆ విషయం గ్రామస్తులందరికీ తెలిసి అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని పూజ చేయడం మొదలు పెడతారు అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు అంతా అక్కడ విస్తరించి పాకిందండి దానితో ఆ స్థలానికి కానీ పరకం అనే తమిళ పేరు వచ్చింది అదే వాడుకలోకి వచ్చేటప్పటికి మనం కాణీపాకంగా మారిపోయింది ఈ ఆలయానికి పదకొండవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు ఆ గుడిని రోజు రోజుకి ఆ పరిమాణం పెరగటంతో కాణీపాక విగ్రహ ప్రత్యేకత పెరిగిపోయింది ఇప్పటికీ కూడా విగ్రహం బయటపడినా కూడా బావిలోనే ఉంటుంది ఆ వినాయకుడు విగ్రహం మరో చెప్పుకోదగిన విశేషం ఏంటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావిస్తారు అక్కడ భక్తులు తీర్థంగా కూడా అదే ఇస్తారు ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు ఆయన ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పులు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే వెంటనే తప్పు ఓపేసుకుంటాడట అలా చేయకపోతే వినాయక స్వామి వాళ్ళని శిక్ష కూడా వేస్తాడని ప్రత్యక్ష నిదర్శనాలు కూడా ఉన్నాయని అక్కడ ప్రజల మాట ఈ కాణీపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుందని అంటున్నారు అది ఎవరికీ అపకారం చేసినట్టు ఇంతవరకు తెలియదు అది దేవతా సర్పమని ఎంతో గొప్పగల మహిమ గలదని ఆపాము పడగపై మణి కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడే అర్చకులు భక్తులు చెప్తున్నారు దీని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చరిత్ర కూడా ఆధారాలు ఉన్నాయి అది మన గణపతి స్వామి యొక్క కాణిపాక వినాయకుడి యొక్క ముఖ్య విషయము జయ గణపతే నమ ఇంకోసారి ఇంకో విషయం విందాం